అంటే ట్రస్ట్, మ్యూచువల్ ట్రస్ట్ ఉంటుంది చూసారా, ఒక యాక్టర్ డైరెక్టర్ హీరోకి ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ట్రస్ట్, అది నాకు తెలిసి 100% ఒకరినొకరు బాగా నమ్ముతారు. సో యువర్ రోల్ ఇన్ పుష్ప 2, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు గెట్ సమ్ ఏదైనా మంచి పుష్ప 2 గురించి ఏదైనా మంచి మాట చెప్పండి. I am not allowed to talk much about Pushpa 2 because I am ondiga batti, but I can say one thing, it will be the biggest ever. Okay. Meeku meeru ante Pushpa you think is good into 5 to 10 times untundi Pushpa. My god, aa level lo untundi film, I am pretty sure. All right. Okay, so Mahesh Babu gar tho kuda meeru chaala cinemalu chesaru, even your height matches, I know. So right from Pokri, I think that was also a great name, it got a good name for you. So ela, how was the journey completely? Enduku ekku cinemalu Mahesh gar tone meeku vachayani meer anukuntunaru? Okkadu again khushi raatam valla okkadu vachindi. Okkadu tarvata atadu oka rakanga Trivikram gariki ante oka rakanga Trivikram gar cheppindi Mahesh gare. నేను అప్పుడు ఒక్కడు చేసి ఉన్నాను, ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి నేను చేసిన శివారెడ్డి అనే సీన్ ఉంటుంది కదా, షూట్ చేయడం ఏదో జరిగింది, అదే నచ్చకో ఏదో లేకపోతే ఏదో సమ్ ఇష్యూ నేను చేశాను. అది లైక్ మహేష్ గారే చెప్పారు, అది ఐ డోంట్ నో అండి. అంటే హ్యాపీ ఆయన సినిమాలన్నీ వరుసగా చేయడం జరిగింది, ఒక్కడు, పోకిరి, అతడు. సో ఆయన జర్నీ మొత్తంలో కూడా నేను ఫ్రెండ్ రోలు ఏదోటి సినిమా అన్ని సినిమాలు మొన్నటి వరకు కూడా గుంటూరు కారం వరకు కూడా చేయడం జరిగింది. రీజన్ అంటే పర్టికులర్గా ఏం లేదు, బట్ ఐ యామ్ దేర్. సో మీకు ఛాలెంజింగ్గా అనిపించే అంటే రోల్ యాజ్ అ విలన్ విచ్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్? సీ ఫర్ మీ, ఇప్పుడు నేను పొట్టేలను ఓ ఫిలిం చేస్తున్నాను. దేర్ ఆర్ అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి నచ్చే రోల్స్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. మీకు ఇప్పుడు కోట గారు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా తీసుకున్నా కూడా, ఒక 700-odd ఫిలిమ్స్ చేసినా కూడా ప్రాబ్లీ అందులో 10% కూడా ఉండవు నచ్చినవి. అంటే నచ్చినవి అంటే ఫుల్గా పేరు వచ్చినవి. ఓకే, అంటే అదో ప్రాసెస్ జర్నీ, బట్ బాగా మీకు బాగా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ కోట గారు చేసినాయి అంటే ఒక 50 ఉంటాయో అందులో, అంతకన్నా ఉండవు. సో అలాంటి రోల్స్ ఎదుగుతున్నాను నేను. ఆ ప్రాసెస్లో ఏంటంటే, నాకు ఈ మధ్యకాలం నేను చేసిన దాంట్లో పొట్టేలను ఫిలిం చేశానండి. పొట్టేలను చేశాను, చాలా మంచి రోలు, చాలా మంచి రోలు, బాగా రాశాడు సాహిత్ అని చెప్పేసి ఇంతకుముందు సవర్యను ఫిలిం చేశాడు. సో ఐఎమ్ లుకింగ్ ఆఫ్ అంటే వీళ్ళ కొత్త డైరెక్టర్స్ కోసం చూస్తున్నాను నేను. అంటే వాళ్ళు కొత్త ఇన్నోవేటివ్ థాట్గా వస్తారు, కొత్త రైటింగ్తో వస్తారు, మనం కొత్తగా ఉంటాం యాజ్ అన్ యాక్టర్గా అని వచ్చిన స్వార్థం. సో ఆ రకంగా పొట్టేల్ అనేది నేను బాగా వెయిట్ చేస్తున్నాను సినిమా రిలీజ్. నెగిటివ్ రోల్ అండి, ఇట్స్ ఎ నెగిటివ్ రోల్, చాలా సెంట్రల్ రోల్ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం. నేను చాలా రోజుల తర్వాత అంటే మీకు ఉంటుంది కదా కథ నడిపే రోల్ ఉంటుంది కదా, అంటే స్టోరీని ఇప్పుడు ఇష్టకుంటుంది స్టోరీ నడిపే రోల్. విక్రమార్కుడు ఉంటుంది, రావాల్సిన టైంలో కరెక్ట్ టైంలో వస్తా, ఆర్యా 2 ఒక సర్టెన్ టైం, ఒక 10-15 మీరు చెప్పిన రోల్స్ అన్ని, లక్ష్మీ కళ్యాణ్, తేజ గారి కానీ, అంటే అలాగా ఇది కూడా నేను చేసినట్లు ఇప్పటివరకు నేను చేసినట్లో బెస్ట్ రోల్ అని నేను అనుకుంటున్నాను. సో అజిత్ గారితో తెగింపు అన్న మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు, అజిత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్ తాలూకా హౌ డు యూ ఫీల్? అజిత్ గారు అంటే నేను చేసిన అన్ని పక్కన పెట్టేద్దాం అసలు రోలు, ఎంత హంబుల్ పర్సన్ అంటే ఆయన. ఒక హీరో ఇలా ఉండొచ్చా అన్నట్టు ఉంటారు ఆయన. ఇంతకుముందు కిరీటం అన్న ఫిలిం చేశాను నేను తమిళ్లో, తమిళ్లో నేను చేసిన ఫస్ట్ ఫిలిము అజిత్ గారి మెయిన్ విలన్. ఓకే, అది కిరీటం మలయాళం ఫిలిం, లాల్ సర్ ఫిలిం రీమేక్, అదే గర్దిష్ ఇన్ హిందీ అన్ని రకాలుగా కూడా. సో మెయిన్ విలన్ చేశాను, అది కొంచెం యావరేజ్గా ఎలాగో ఆడింది. దెన్ ఈ ఫిలిం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత, హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో, ఆయన ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ యాక్చువల్లీ. వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ కిరీటంకి దీనికి 10 ఇయర్స్ పైన డిఫరెన్స్ ఉంది. మేము ఎక్కడ పుకెట్లోనే ఎక్కడో షూట్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ సీలోకి వెళ్ళాలి, షిప్ ఏదో దాంట్లో షూట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఎర్లీకి వెళ్ళాం, సన్ రైజ్ కన్నా ముందు వెళ్ళాలని. 4:30 చీకటిగా ఉంది, అజిత్ గారు, అజయ్ గారు ఎలా ఉన్నారు, ఈ స్పీక్స్ డీసెంట్ తెలుగు యాక్చువల్లీ, హౌ ఆర్ యూ అజయ్ గారు అన్న. నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ, చెప్పినా కూడా ఆయన నేను సార్ నేను అంటున్నాను ఎందుకు ఇంత పొద్దున్నే పిలిచారు అయితే అంటున్నాను నేను, అప్పుడప్పుడు రావాల్సి వస్తుందండి, యూ హ్యావ్ టు కమ్ షూట్ అనేది ఆయన జోక్ చేస్తున్నారు.
ఆయన వచ్చి హగ్ ఇచ్చి ద వే హీ మీట్స్ అండ్ ఈ ట్రీట్స్ యూ లైక్ అంటే ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తారు. సో ఎనీ టైమ్ అజిత్ గారు సినిమా అజిత్ గారితో హ్యూజ్ స్టార్ అండ్ హ్యూజ్ స్టార్ ఆయన సినిమా అంటే ఎప్పుడన్నా వెళ్ళి హ్యాపీగా చూసుకుని ఇంక నేను ఏంటి అని కూడా అడగనండి, అది కూడా చెప్తున్నా. కొంతమంది హీరోలు ఉన్నారు అసలు ఇది అది అని కూడా అడగను, నేను వెళ్ళి చేసుకుంటే వెళ్తాను. అందులో అజిత్ గారు ఒకరు. ప్లస్ ఆ రోల్ కూడా నాకు ఆ ఫుల్ లెంత్ రోల్ తమిళ్లో కూడా నాకు కొంచెం మళ్ళీ జయం రవి సినిమాలు కొంచెం ఒక రకంగా చాలా గ్యాప్ తో తమిళ సినిమాలు చేయడం కూడా రీజన్ అయింది. అది హిట్ అయిన మంచి హిట్ అయిన తమిళ్ అలవాటు అయిపోయి ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ గ్లోబల్ అండి ఇప్పుడు, అంటే నేషనల్ లెవెల్ వచ్చేసారు యాక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు మనం మలయాళం యాక్టర్స్ మనకు వచ్చి చేస్తున్నారు, మనం వెళ్ళి వేరే చోట వెళ్ళి చేస్తున్నాం, హిందీ యాక్టర్స్ ఇటు చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి విలన్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నారు అటు విలన్స్. సీ థింగ్స్ ఆర్ చేంజింగ్. బాగుంది ఇప్పుడు ప్రతి యాక్టర్ అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ వెళ్ళి చేయడం జరుగుతుంది, ఎక్స్పోజర్ కూడా పెరిగిపోయింది. సో మీ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? లెట్ అస్ సీ. దేవరా, పుష్ప 2, సరిపోదా శనివారం అగైన్ వివేకాత్రేయ నానిగారి ఫిలిం, సింగం అజయ్ దేవగన్ సింగం 3, పొట్టేల్. They lined up with some strong movie. Very big films and I'm excited. Hopefully all of them create a very big name for you. Meeru, how do you want to see yourself in next 10 years? Next 10 ellalo memmalni meer ela chuddam anukuntunnaru? Probably something in films only. Naaki tappite vere em teliyadu, na vere cheyalam golledu. Okay, so I want to be in films. Actor ga I feel that I just started actually. I just started anipisthe enduku reason endukante see I'm ippudu nenu 45 46 and naaku ippudu this is the age where meeku next elle koddi kuda you get different roles actually, you slowly converting into father babai. That's where the actual weight of the story unde characters gaani rakarakala characterizations gaani positive negative anni kuda I think asal na career ippude start ayyindani na feeling. Wow. Yeah, looking forward. Amazing. Like any time 10 years ane kada 25 years of career in cinema industry tarvata malla it's a fresh beginning probably. Okay. Fresh beginning and of course films lo untana. So meer movies lone kaadu web series lo kuda active ga ippudu chaala పాటల్లో చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్కి వాట్ యూ థింక్ ఇస్ డిఫరెంట్? సి వర్క్ మోడ్ అంతా సేమ్ అండి. నేను మొన్న యక్షిని అని చేశాను, సో మొన్న రిలీజ్ అయిన హాట్స్టార్లో ఆర్కా ఆల్ ప్రొడ్యూస్ చేశారు. ఎఫర్ట్ వర్క్ మోడ్ అంతా కూడా సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. ప్లస్ మంచి క్వాలిటీ స్టఫ్తో చేస్తున్నారు వెబ్ సిరీస్ కూడా. ఇట్స్ నాట్ దట్ సినిమాలానే, ఫ్యూచర్ అదే అండి. ఫ్యూచర్ ఇస్ దేర్, అంటే ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్. ఇప్పటికే కరోనా వల్ల కానీ లాక్డౌన్ వల్ల కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇంకో 5 ఇయర్స్ తర్వాత రావాలి, కానీ ముందు వచ్చేసాం జస్ట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్. అప్పుడు ఎంటర్టైన్మెంట్ చూసిన అలవాటు ఆడియన్స్ అలవాటయ్యారు, సెట్ ఆఫ్ వరల్డ్ సినిమాకి అలవాటయ్యారు. మీకు మనీ హైస్ట్ లాంటివి కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటి, ఉండే కాదు అలాంటివి బాగా చూశారు. సో దే గాట్ యూస్ టు ఇట్ అండ్ ఫ్యూచర్ వెబ్ సిరీస్ అండ్ వర్క్ వైజ్ ఎఫర్ట్ ఈస్ సేమ్, సేమ్ ఎఫర్టే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు ఫిలింకి దానికి. బట్ ఫ్యూచర్లో మీకు యాజ్ అన్ యాక్టర్గా మీకు బాగా టైం దొరుకుతుంది. అక్కడ మీకు ఒక 8 ఎపిసోడ్స్ ఉంటాయి వెబ్ సిరీస్ అంటే. ఫిలిం అంటే మీకు 2-3 సీన్స్ ఉంటాయి, అందులో ప్రాబ్లీ 1-2 సీన్స్లో మీరు ప్రామినెంట్గా కనపడతారేమో. వెబ్ సిరీస్ అలా కాదు, మీకు టైం ఉంటుంది యాజ్ అ క్యారెక్టర్ బిల్డ్, స్క్రీన్ టైం ఉంటుంది, క్యారెక్టర్ టైం ఉంటుంది. నువ్వు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు, గ్రాడ్యువల్గా దాన్ని ఒక గ్రాఫ్ వేసుకోవచ్చు. అండ్ మచ్ టఫర్, వెబ్ సిరీస్ చేయడమే టఫర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే మీరు ఒక 8 ఎపిసోడ్స్ అంటే 8 40 మినిట్స్ మీరు దగ్గర హోల్డ్ చేయాలి యాజ్ అన్ యాక్టర్ ఇంకా టఫ్. మీకు సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మీకు సో మెనీ థింగ్స్ మీకు యాడ్ ఆన్ అవుతాయి. ఎక్కడో క్యాన్వాస్, పెద్ద ఫిలిమ్స్ చేసేటప్పుడు అదర్ యాక్టర్స్ అండ్ ఆల్, ఇక్కడ అలా కాదు. మీరు పర్ఫామ్ చేస్తేనే యువర్ అరౌండ్. సో ఇట్స్ మచ్ టఫర్ దాన్ ఫిలిమ్స్. సో సార్, మీరు దాదాపు 2 మూవీస్లో హీరోగా చేశారు, సారే వీరాజు ఇట్లా. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి అది చేసిన తర్వాత? నేను విక్రమార్కుడు చేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర కిరీడం అజిత్ గారి సినిమా చేసిన 1 ఇయర్కో 2 ఇయర్స్కో సారే వీర్రాజు అనే ఫిలిం, ఆ ఒక్కడు అనే ఫిలిం రెండు వచ్చాయి. అంటే ఇప్పుడు అగైన్ మీరు అడిగే అది కరెక్టా రాంగ్ అంటే, ఆ టైంకి హీరో వచ్చాను నేను చేయకపోతే ఇప్పటికీ బాధపడేవాడినేమో, నేను ట్రై చేయలేదు ఏంటని. సో చేశాను, ఇట్ డింట్ వర్క్. దెన్ ఐ రియలైజ్డ్ సి ఎందుకో ఇది రాంగ్ ట్రాక్ అవుతుంది.
ఫర్ యూ ఫర్ మీ నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో నాకు నాకే అనిపించి ఐ సెడ్ ఐ వోంట్ బి డూయింగ్ అని. దాని తర్వాత కూడా సారా వీరాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాను నన్ను. ఐ సెడ్ నో, మీకు ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది వచ్చాయి. ఐ సెడ్ నో ఎందుకంటే నాకు ఎక్కడో క్యారెక్టర్ యాక్టర్ ఈ విలన్ కొంత సేఫ్ అనుకోవచ్చు, ఎందుకు రిస్క్ అనుకోవచ్చు, ప్రాబ్లీ నేను ఫుల్ ఫ్లెజ్గా రిస్క్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ ఆ డెసిషన్ మంచి డెసిషన్ అని చెప్పేసి నేను. కాకపోతే ట్రై చేయలేదు అనుకోండి, అది ఆ రిగ్రెట్ ఎప్పటికీ ఉంటుంది, అది అప్పుడు వచ్చింది కదా ట్రై చేయలేదు ట్రై చే అనేది ఉంటుంది కాబట్టి. సో అది చేశాను వెంటనే ఐ టుక్ ఏ డెసిషన్ వద్దు ఈ క్యారెక్టర్ యాక్టర్ నుంచి. మళ్ళీ మీరు ఫ్రెండ్ రోల్స్ ఫ్రెండ్ విలన్ రోల్స్ అన్ని చేసుకుంటూ వచ్చేసాను. ప్రాబబ్లీ అక్కడే ఉంటే ఏమైనా తెలిసేది కాదు, బట్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్ రోల్స్ ఇచ్చేయడం వల్ల ఇంతకాలం ఉన్నాను అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీ ఈ కంప్లీట్ జర్నీ ఆఫ్ 25 ఇయర్స్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా ఉంది అని మేము విన్నాం. యువర్ వైఫ్ ఆల్సో సపోర్ట్స్ అ లాట్ అని. టెల్ అస్ అబౌట్ లైక్ హర్ రోల్ ఇన్ యువర్ లైఫ్ గ్రోత్. యువర్ ఫ్యామిలీ ఈజ్ టాప్ ప్రయారిటీ అండి. యువర్ వైఫ్, యువర్ కిడ్స్, యువర్ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు సినిమాలు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అదే లైఫ్ కాదు. యూ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్, యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ టు టేక్ కేర్. సినిమా నా ప్రొఫెషన్. సో యా, మై వైఫ్ శ్వేత మేజర్ రోల్ ఉంది తంది. సి నేను బాగా లేజీ యాక్చువల్లీ, బాగా. సో షీ అంటే తను జిమ్కి పంపించిన రీజన్ తనే, నేను జిమ్ వెళ్ళిన రీజన్ నా వైఫే. సో యా, సో మెనీ థింగ్స్ షీ టేక్స్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై ఫుడ్, వాట్ ఈట్ వాట్ నాట్ ఈట్. ఐ బికాస్ ఆఫ్ ఆర్ ఐ గెట్ రిడ్ ఆఫ్ సమ్ హ్యాబిట్స్ అంటే కొన్ని లేసా నేను ఐమ్ క్లీన్ నౌ. సో ఏంటంటే ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఫ్యామిలీ అండి. యువర్ పిల్లలు, వైఫ్ అండ్ ఆల్, సో దే ఆర్ గుడ్, వీఆర్ గుడ్, అంతే. షీ ఇస్ పర్సూయింగ్ హర్ ఫ్యాషన్ డిజైనింగ్ అని మాకు. యా, అంటే సీ ఆన్ అండ్ ఆఫ్ షీ ఇస్ ఇంటూ ఇట్, బట్ యా మెయిన్లీ లైక్ షీ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ అండ్ పిల్లలు, నేను నన్ను చూసుకుంటాను. కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్ అయితే మీరు. యా, యాజ్ ఆఫ్ నౌ వెరీ నైస్.